తమిళనాడు న్యూస్ పేపర్ మెయిన్ హెడ్లైన్స్ చూసుకుంటే వాళ్ళు కథనాలు ఇలా ప్రచురించారు. సో మరి ముఖ్యంగా ఇందులో ఒక మూడు కథనాలు ఉన్నాయి. ఆ మూడు కథనాలు ఏంటి అన్నది నేను ఒకసారి. సో మొదటిగా వైకాపా పోలీసులు తేదేప వారిని కొట్టడం, వారిపైన కేసులు పెట్టడం, చంద్రబాబుపై అత్యాచారం కేసు ఏమనగా ఎఫ్ఐఆర్ నమోదు అంటూ అయితే చెప్పారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు కూడా నా పైన కేసు, ఈ దారుణంపై ప్రధాని ప్రతిపక్ష నేతలకు లేఖ రాస్తా, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటా, చంద్రబాబు సృష్టీకరణ అంటూ చెప్పారు. సో ఇందులో ప్రభుత్వందే కాదు ఇటు చంద్రబాబు నాయుడు గారిది పాత్ర చాలానే ఉంది. సో ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి సో కొంతమందిని ఆయన మాటలతో దీన్ని చేయించినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మళ్ళీ ఇలాంటి మాటలు చెప్పడం, ఈనాడు ఇలాంటి పేపర్లో కొన్ని కొన్ని క్వశ్చన్స్ వేయడం చాలా దారుణం ఇది. సో సమాజంలో ఏది ఎలా జరగాలి ఏంటి అన్నది అది దానికి వదిలేయాలి. అందులో నిజంగా రాంగ్ జరిగితే రాయాలి కానీ తప్పు జరగకుండా తప్పు జరిగింది అని ఈనాడు పేపర్ అయితే తెలుగుదేశానికి సపోర్ట్ చేసింది. ఇది కరెక్ట్ కాదు బేసిక్గా, ఇది కంప్లీట్గా ఫేక్ న్యూస్ అని చెప్పాలి బేసిక్గా. మరి ఏంటి అన్నది తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ సభలో మణిపూర్ వార్ అవిశ్వాసంపై చర్చలో రాహుల్ అమిత్ షా డీ అంటే డి అని అయితే చెప్పారు, దానికి సంబంధించిన ఫోటోలు అయితే వేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో వేల గ్రామాల్లో అంధకారం అందుకుంది అని అయితే చెప్తున్నారు, కరెంట్ ఉండట్లేదంట, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అంతేకాదు నిన్న పేదల అప్పులు కాకూడదని కళ్యాణ మస్టు షాతి తోఫా అంటూ మూడో విడత కింద 141.6 కోట్లు విడుదల అని ఒక న్యూస్ని అయితే హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఈనాడు పేపర్లో హైలైట్ చేసిన న్యూస్. సో ఈరోజు మనం సాక్షి హెడ్లైన్స్ చూసుకుంటే కనుక న్యూస్ పేపర్లో అది ఒక 5 మెయిన్ న్యూస్లు అయితే ఉన్నాయి. ఒక్క న్యూస్ కూడా అటు తక్కువ అని చెప్పలేము, మంచి మంచి న్యూస్లు అని చెప్పాలి. సరే ఇక్కడ ఏమేమి న్యూస్లు పెట్టారన్నది చెప్తాను. సో మాటల తూటాలు, మణిపూర్ అంశంపై అధికార విపక్షాల వ్యాఖ్యల్లో అట్టడుకిన లోక్సభ, నిన్న రాహుల్ గాంధీ గారు అయితే చాలా గట్టిగా మాట్లాడారు. అంతేకాదు అమిత్ షా గారు కూడా దానికి సంబంధించిన సమాధానాలు కూడా గట్టిగానే ఇచ్చారు. మన వైఎస్ఆర్సీపీ నుంచి మిథున్ రెడ్డి గారు కూడా గమ్ముని ఆ సమస్యను త్వరితగతిన పరిశీలించారని అయితే మన మిథున్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు అయితే హైలైట్ చేశారు. అలాగే నిన్న పేదల చదువుల కల సహకారం, నా చెల్లెమ్మలు ఆ దిశగా పయనిస్తుండడం ఆనందకరం, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫాతో నిధుల కార్యక్రమంలో సీఎం జగన్ అంటూ నిన్న ఏదైతే ప్రభుత్వం ద్వారా లాంఛనంగా రిలీజ్ చేసిన అమౌంట్ల గురించి వీళ్ళు అయితే హైలైట్ చేశారు. అలాగే నిన్న అంగళ్ళు దాడుల్లో కేసుల్లో ఏవన్గా చంద్రబాబు హత్యాయత్నం నేరపూరిత కుట్రతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు అంటూ ఒక న్యూస్ని అయితే హైలైట్ చేశారు. ఈ న్యూస్లో ఎలాంటి ఇదైతే లేదు, ఎందుకంటే ఇది కంపల్సరీ చేయాల్సిందే, ఇది మాటల ప్రోద్బలంతో జరిగిన ఒక చర్య అని అయితే నేను చెప్పుకుంటాను నేనైతే. సో దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమనగా అయితే పెట్టారు, దాని గురించి మరి ఫ్యూచర్లో ఏమవుతుంది ఏంటి అన్నది అయితే చూద్దాం. నెక్స్ట్ రామోజీ శైలజకు సిఐడి నోటీసులు, ఇదైతే ఒక భారీ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే 16-17 తేదీల్లో విజయవాడలో విచారణకి రావాలి అని, ఒకవేళ రాకపోతే కనుక న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్టయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన న్యూస్ను కూడా వీళ్ళైతే హైలైట్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే విద్యుత్ ఉద్యోగులతో ఫలించిన చర్చలు అంట, సమ్మె ప్రతిపాదన అయితే ఉపసంహరించుకున్నారంటే ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అయితే మంచిదనే చెప్పాలి. వాళ్ళు మరి వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా యాక్సెప్ట్ చేసి దానిని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇది ఈరోజు సాక్షి పేపర్లో హైలైట్ చేసిన న్యూస్. సో ఇక మనం ఆంధ్రజ్యోతి మెయిన్ హెడ్లైన్స్ న్యూస్ చూసుకుంటే వాళ్ళు కొన్ని కథనాలు అయితే ప్రకటించారు. ఒక 5 కథనాలు అయితే ఇందులో చాలా హైలైట్ ఉన్నాయి, దానికి సంబంధించినది నేనైతే ఒకసారి చదివి వినిపిస్తాను. సో భరతమాతను హత్య చేశారు, మణిపూర్ దేశంలో భాగంగా పరిగణించట్లేదు, ఆయన ప్రధాని ఇటు అమిత్ షా కూడా సరిగ్గా దాని గురించి పట్టించుకోవట్లేదు అంటే, అదేవిధంగా అమిత్ షా దానికి ఎలా ఇచ్చారంటే భరతమాతను హత్య అంటారా, అంతేకాదు ఈ హింస ఎప్పటికి కాదు అంటున్నారు. మరి ఈ హింస ఎప్పటికి కాదు, అప్పటి నుంచి ఏం చేస్తున్నారో కూడా సమాధానం చేయాలి. దానికి సంబంధించిన సమాధానం అయితే అమిత్ షా అవచ్చు, ఇటు నరేంద్ర మోడీ అవచ్చు, వీళ్ళిద్దరు కూడా ఎలాంటి ఇవ్వట్లేదు, దానికి గమ్మున త్వరితగతి చేస్తే బాగుంటుందని అయితే చెప్పొచ్చు. అలాగే అంగళ్ళు చంద్రబాబు హత్య బంధనం కేసు, అసలు ఇదేంటి దుర్మార్గం అంటూ ఈ పేపర్ కూడా ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని. అసలు కేసు ఏంటి
అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నది అందరికీ తెలుసు. వీడియోలతో సహా బయటకు వచ్చింది. వాటన్నిటిని కూడా వీళ్ళు పక్కకి దాచిపెట్టి వీళ్ళు ఎలా అయితే చెప్తున్నారో దీని గురించి మరి ఫ్యూచరిస్టిక్ కేసెస్ లో ఏమేముంది ఏంటి అన్నది తెలియదు. బట్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమైనా ముద్దాయిగా అయితే ఇక్కడ పెట్టారు. అలాగే మాట తప్పిన నేస్తం కాపు మహిళలకు 500 కోట్ల మోసం అంటూ ఓవరాల్ గా చెప్పారు. అంటే ప్రతి ఒక్క కాపు మహిళకి 75,000 5 సంవత్సరాలు దానికి 60,000 వరకు మాత్రమే ఇప్పటిదాకా ఇచ్చారు అని చెప్పారు. వీళ్ళకి తెలియదు ఏంటి అంటే ఇంకొక సంవత్సరం ఉంది, ఆ సంవత్సరంలో ఇంకొక సారి అమౌంట్ పడుతుంది అని అయితే దాన్ని పక్కన పెట్టి ఒక తప్పుడు కథనాన్ని అయితే ప్రకటించారు. సో దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ చూడొచ్చు. అలాగే విద్యుత్ సెంబ్లీ లేదంటే అంట అది ఇందాక మనం చూసాము సేమ్ అట్లానే. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు సబ్ స్టేషన్ పై పడి పోలీసులు కొట్టి అనంతలో చెరపై వైసీపీ మోకా అని చెప్పారు. దీనికి సంబంధించి కూడా రేపు పొద్దున్న మళ్ళీ న్యూస్ వస్తుంది జరిగింది ఏంటి అన్నది. అలాగే కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనం, వారం 10 రోజుల్లో అంతా కొలిక్కి షర్మిల పోటీ ఎక్కడ నుంచి అన్నదే సమస్య. పాలన నుంచా సికింద్రాబాద్ నుంచా ఆ విషయం తేలాగే కాంగ్రెస్ లో చేరిగా అంటూ చెప్పారు. అలా ఈ రోజు ఆంధ్ర జ్యోతి న్యూస్ పేపర్ కి సంబంధించిన న్యూస్ అన్నమాట. ఇక మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక వీళ్ళు కూడా కొన్ని కథనాలు అయితే ప్రకటించారు, సో ప్రచురించారు. సో ఒక ఇందులో 3 కథనాలు అయితే చాలా హైలైట్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు అందరిలాగే ఇక్కడ లోక్సభలో మణిపూర్ మండలం అని చెప్పారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు హైలైట్ చేశారు. సిగ్గు చేటే ఆజ్యం పోయొద్దు, సీఎం సహకరిస్తున్నారు, మార్చాల్సిన అవసరం లేదు. భరతమాతను చంపేశారు, దేశ ప్రేమికులు కాదు మీరే దేశ ద్రోహులు అంటూ రాహుల్ గాంధీ చెప్పారు. సో దానికి సంబంధించిన న్యూస్ అయితే హైలైట్ చేశారు. అలాగే చంద్రబాబు పై ఎఫ్ఐఆర్ నమోదు, నాపై హత్యాయత్నం అంటూ ఆయన క్వశ్చన్ చేశారు. శాంతి భద్రతలు బ్రేక్ చేస్తే తగ్గించేదే లేదు అంటూ మనోజ్లో చంద్రబాబు పైచారిక ఆనందం పొందారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అంతేకాదు సంక్షేమ పథకాలు ఎన్నికల కోసం కాదు ప్రజల కోసం, గత పాలకులు ఏది చిత్తశుద్ధితో చేయలేదు. వైఎస్ఆర్ కళ్యాణ వస్తు వైఎస్ఆర్ షాదీ తోఫాతో లబ్ధిదారు ఖాతాలో నగదు జమ చేసిన జగన్ అంటూ చెప్పారు. అలాగే ఇంకొకటి చూసుకోవట్టు కేటాయింపులు లేవు, అనుమతులు లేవు, అటవీ పర్యాటక నిబంధనల ఉల్లంఘన, సుప్రీంకోర్టుకు కృష్ణా కోర్టు కీలక నివేదన అంటూ ఇంకొక న్యూస్ అయితే హైలైట్ చేశారు. సో దానికి సంబంధించింది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మనకి ఏంటి అంటే విద్యుత్ సభ లేదు అని వీళ్ళు కూడా హైలైట్ చేశారు. ఇంకా లీకులపై సీఎం సీరియస్, సీఎం పేజీలో కొంతమంది కొన్ని రాంగ్లు చేశారట, దానికి సంబంధించిన లీకేజెస్ ఏవి జరిగినాయని చెప్తున్నారు. అలాగే గోవాషింకర్ టికెట్ల రేట్లకి పెంపులు నో అంట, వాళ్ళు సమగ్రంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని, టికెట్ రేట్లు పెంచే అవకాశం లేదని చెప్పారు. సో దీనికి సంబంధించిన న్యూస్ ని ఆంధ్రప్రభ న్యూస్ ఈరోజు హైలైట్ చేయాలి. సో మనం వార్తా న్యూస్ పేపర్ చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా అయితే వేయలేదు, చాలా తక్కువగా వేశారు న్యూస్ కథనాలు అయితే ఈరోజు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చదువుకు మరింత ప్రోత్సాహం అంటూ చెప్పారు. తోఫాకు చెందిన భారీ చెక్కులు ఆవిష్కరించిన ముఖ్యమంత్రి, ప్రతి కుటుంబ సభ్యుడు విద్యావంతులు కావాలన్నదే జీవిత ధ్యేయం అంటూ సీఎం జగన్ చెప్పారు. అలాగే జాబిల్లికి ఇంకా 1,437 కిలోమీటర్ల దూరమే, చంద్రయాన్ 3 రైజింగ్ ఆపరేషన్ సక్సెస్ అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే పెట్టారు. అలాగే విద్యుత్ సమస్యల పరిష్కరణ సమ్మె నోటీసులు ఉపసంహరించుకున్న ఉద్యోగ సంఘాలు అంటూ ఇంకొక న్యూస్ను కూడా హైలైట్ చేశారు. అంగళ్లపై సిబిఐ విచారణ జరపాలి, మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ అంటూ ఒకటి చెప్పారు. ఆయన ఏమనగా కింద కూడా ప్రొటెస్ట్ అయితే చేశారు. ప్రభుత్వం అయితే 10th పరీక్షల్లో 7 ప్రశ్నాపత్రాలంట, దానికి సంబంధించిన న్యూస్ను కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు వార్తా పేపర్లో వాళ్ళు ప్రచురించిన కథనాలు.